శ్రీలంకతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు తొలి మ్యాచ్లో మంచి ప్రదర్శనతో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతను రెండో మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నాడు అదే సమయంలో అతనితో పాటు బౌలింగ్ వేసిన హర్షదీప్ సింగ్ శివం మావి మరీ ఘోరంగా విఫలమయ్యారు ఇలా తన తోటి ప్లేయర్లు ఫెయిల్ అవడంతో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది లక్ష చేదనలో భారత బ్యాటర్లు తలబరడంతో చివరికి జట్టు ఓడింది అయితే కీలక సమయాల్లో ఉమ్రాన్ కీలక వికెట్లు పడగొట్టాడు దీంతో పరుగులు భారీగా ఇచ్చినా కూడా అతను బాగానే బౌలింగ్ చేశాడని అంతా మెచ్చుకున్నారు కానీ పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్ మాత్రం ఉమ్రాన్ బౌలింగ్లో పసలేదని విమర్శించాడు ఉమ్రాన్ దగ్గర అనుభవం లేదని దీంతో అతను కొత్త వేరియేషన్స్ కోసం ప్రయత్నించాలని భట్ సూచించాడు రెండో టీ ట్వంటీలో అతని బౌలింగ్ చాలా సింపుల్గా ఉందని అతను ఎలాంటి బంతి వేస్తాడు అని ఈజీగా ఊహించేలా అతని బౌలింగ్ సాగిందని చెప్పాడు అద్భుతమైన పేస్ ఉన్న ఉమ్రాన్ తన అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలను చేర్చుకోవాలని సలహా ఇచ్చాడు ఉమ్రాన్ ఒక్క యార్కర్ కానీ స్లో డెలివరీ కానీ వెయ్యలేదనే విషయాన్ని ఎత్తిచూపాడు